అందర తల్లులకు నమస్కారం ఈ రోజు బతుకమ్మ పండుగ అయినా కూడా బతుకమ్మలు వేర్చుకునే తల్లులకి బతుకమ్మలు పేర్చేది కూడా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిందంటేనే మీ అందరికీ ఈటల రాజేందర్ గారు అంటే ఎంత అభిమానమో ఎంత ప్రేమ ఉందో మీ కళ్ళల్లో చూస్తేనే తెలుస్తుంది మీ అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నా మహిళలు తలుచుకుంటే కాని పని ఉండదు మహిళలంటనే ఒక ఆది శక్తి అన్ని దేవతల పేర్లు ఉన్నటువంటి పేర్లన్నీ కూడా మహిళలకే ఉంటాయి ఎందుకంటే మహిళలు అన్ని రకాల అన్ని ఉగ్ర రూపాలుగా తయారైతారు ఇక్కడ ఏ రూపం ఎత్తాలంటే కూడా ఆ రూపంగా మారుతారు ఒక తల్లిగా కావాలంటే తల్లి ప్రేమ చూపిస్తది ఎన్ని రకాలుగా తయారు కావాలన్నా తల్లి ముఖ్యం ఒక గ్రామం బాగుపడాలంటే కూడా తల్లి ఒక కుటుంబం బాగుపడాలంటే తల్లి మంచిగా ఉంటే ఆ కుటుంబం బాగుపడుతది ఆ కుటుంబం బాగుపడితే గ్రామం బాగుపడుతది కాబట్టి మీ అందరూ కూడా ఇప్పటివరకు ఈటల రాజేందర్ గారిని మీరు 18 సంవత్సరాలుగా చూసిండ్రు ఉద్యమం అప్పుడు కూడా మీ అందరూ బతుకమ్మలు బోనాలు వంటవార్పు ఇంట్ల ముందు సంక్రాంతి పండుగ అప్పుడు ముగ్గులు కూడా వేసి తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో పాల్గొన్నటువంటి మీ తల్లులందరూ కూడా అప్పుడు ఉద్యమం చేసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులే మీ అందరూ కూడా అంత కష్టపడి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం సాధించుకున్నటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పిండు దళిత బందిస్తా అని చెప్పిండు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు ఒంటర మైలకు పెన్షన్ ఇస్తా అని చెప్పిరు నిరుద్యోగులకు 3016 రూపాయలు ఇస్తా అని చెప్పిరు ఇప్పుడు మేము గ్రామాలల్లోకి వెళ్తున్నప్పుడు నేను ఒంటర మైలను నాకు 7 సంవత్సరాలు అవుతుంది పెన్షన్ రాలేదు అంటున్నారు ఇప్పటివరకు నిరుద్యోగులు ఏమంటున్నారు మా ఇంట్లో ఇద్దరు బిడ్డలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు రాలేదమ్మా మాకేమీ ఇవ్వకున్నా సరే సార్తో చెప్పి ఉద్యోగాలు పెట్టేయమని అంటున్నారు కానీ ఇప్పటివరకు 7.5 సంవత్సరాలు 2013 లో నోటిఫికేషన్ వేసిందంటే ఇప్పటివరకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ లేదు కానీ కేసీఆర్ గారు వృద్ధులకు పింఛన్లు ఇచ్చి వాళ్ళ ఓట్లు వస్తే నేను గెలుస్తా అనుకుంటున్నారు కానీ ఈ రోజు వృద్ధులు ఏమంటున్నారు అంటే మాకు పింఛన్ రాకున్నా సరే మా మన్మనికి ఉద్యోగం ఇప్పిరమ్మా మా మన్మరాలకు ఉద్యోగం ఇప్పియండమ్మా ఆ 2000 రూపాయలు మా మన్మరాలు పంపిస్తుందని నా తోటి చాలా గ్రామాలల్లో చెప్పింది ఇట్లా ఇలాంటి విషయాలు ఒక ఊర్లోకి వెళ్తే వాళ్ళిద్దరు భార్య భర్తలు డబుల్ పిహెచ్డీలు చేసిండ్రు వాళ్ళకు ఉద్యోగాలు రాలే నెల రోజులు 2-3 నెలలు సిటీలో తిరిగిండ్రు వాళ్ళకు ఉద్యోగం రాకపోతే ఒక 4 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వ్యాపారం చేస్తారు వాళ్ళు ఏమని చెప్పిరు నాకు హారత్ ఇచ్చి మీరు ఎందుకు తిరుగుతురమ్మ ఎలక్షన్ల కోసం రాజేందర్ అన్న గెలవాలని మాలాంటి నిరుద్యోగులం ఇవాళ డబుల్ పిహెచ్డీలు చేసినాం ఇద్దరం భార్య భర్తలం మా నాన్న వాళ్ళకు కూడా గుంట భూమి లేదు వాళ్ళని సాధాలే మేము బతకాలంటే మేము చనిపోయే పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం కానీ మా ఊరికి వచ్చిన తర్వాత ఆ వ్యాపారం చేసే వాళ్ళని చూసి మేము కూడా ఈ వ్యాపారం చేసుకొని కనీసం మా తల్లిదండ్రులకు కడుపకోత కాకుండానన్న బతుకుదామనే ఉద్దేశంతో 4 ఎకరాల భూమి తీసుకొని వ్యాపారం చేస్తున్నాం మాలాంటి వాళ్ళం ఇవాల మీకోసం పని చేసి మిమ్మల్ని గెలుపించుకునే బాధ్యత మా మీద ఉందని చెప్పిండు వాళ్ళు ఇవాల కాబట్టి అంటే ఇట్లాంటి నిరుద్యోగులకు కూడా ఇవాల ఎవరు గెలవాలంటే కేసీఆర్ మాటలు నమ్మొద్దనే రకంగా చెప్పిండు ముసలోళ్ళ వాళ్ళు కూడా అలా చెప్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా ఇవాల బతుకమ్మ పండుగ రోజు పండుగ నొదిలిపెట్టి కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పటివరకు సార్ మాట్లాడిరు యాదవ్ ఓయు జేఎసి సురేష్ యాదవ్ మాట్లాడిండి ఇవన్నీ చెప్పిరు మీకు ఆకలి అయితుండొచ్చు కూడా పొద్దున్న నుంచి ఏం తినలేదంట బతుకమ్మ వేర్చుకోవాలి కాబట్టి మీ అందరికీ నేను ఏం ఆశిస్తున్నామంటే ధర్మం కోసం న్యాయం కోసం నిలబడ్డటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు కాబట్టి మీకు ఎప్పుడు ఆపదకు సంపదకు మీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ కాబట్టి
ఈటల్ రాజేందర్ గారి గుర్తు పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తోటి గెలిపేయమని మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఇయ్యమని మిమ్మల్ని కోరుకుంటూ బతుకమ్మ శుభాకాంక్షలు మీ అందరికీ దసరా శుభాకాంక్షలు